హాయ్ అండి, ఈరోజు నేను ఒక 5 కోడి పిల్లలు కొనుక్కొచ్చిన. కొనుక్క రాగానే ఇక స్కూల్ నుంచి రాగానే వీళ్ళ పిల్లలు మస్తు మంచిగా ఆడుకుంటున్నారు. చూడాక చెట్టు కింద వదిలిపెట్టిన ఇట్లా కొన్ని ఇంటి ముందర కొన్ని వంకాయ చెట్లు ఉంటాయి 2-3. ఆ చెట్టు కింద వదిలిపెడితే ఇక తిరుగుతూ ఉన్నాయి మంచిగా. అట్లనే ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఆ ఖాళీ ప్లేస్లో కొన్ని పిల్లలు ఇలా వదిలిస్తే పెరుగుతా అని చెప్పి ఆలోచించి ఒక 5 వచ్చినాయి. అయితే ఈరోజు పొద్దునే తీసుకున్నా. ఇక మా పాప స్కూల్ నుంచి రాగానే వాడితోనే ఆడబెట్టింది. హోంవర్క్ అన్నీ వదిలేసింది, ఇక హోంవర్క్ చేసలేదు ఏది లేదు, ఇక వాడితోనే ఆడుకుంటూనే ఉన్నది. ఇక మావాడైతే వాటిని చూసి భయపడతాడు, వాటిని ముట్టుకుంటలేడు, దగ్గరికి వస్తలేడు. ఫస్ట్ చూసేది ఇప్పుడు కొంచెం కొంచెం ఇప్పుడు దగ్గరికి వస్తుండే, ఇక కానీ దగ్గర రాగానే లేచిరుకుతాడు. మళ్ళీ చూసిన ఎట్లా భయపడతాడు, దూరం దూరం కూర్చుంటాడు. వాటిని పుల్లతో ఇట్లా కూర్చుతాడు, ఇలా వాటికి బొబ్బలు వచ్చినాడు, బొబ్బలు పోతాడు, బొబ్బలు పోతా ఊరికి వచ్చి బుక్కుతున్నాయి. అట్లా ఏతాడు కానీ భయపడతాడు, వాడికి నీళ్ళు పెడతాడు, అన్నీ చేస్తాడు. వాడే చాలా బాగున్నాయి, హ్యాపీగా వీటితో టైం పాస్ అవుతుంది. కొంచెం ఇంటికాడ బోర్ కొట్టకుంటాయి మాకైతే. ఇక వీడు మధ్యాహ్నం మంగన పడికి వేస్తాడు కాబట్టి వీడు మధ్యాహ్నం వచ్చింది ఆడుకుంటుండు. ఆమె ఇప్పుడే స్కూల్కి పోయి వచ్చింది, ఐదుటికి వచ్చిన తర్వాత ఇక ఆడుకోవడం స్టార్ట్ చేసింది మెల్లమెల్లగా. ఇట్లా ఆడుకుంటూనే ఉంటారు ఇక రోజు, ఇట్లా ఎన్ని రోజులు ఆడుతారో చూద్దాం మరి వీళ్ళు. ఇక అది కూడా వీడికి సంతోషం చూడు, ఎంత సంతోషం అవుతుందో. అక్క రాగానే ఇంకా సంతోషం ఆగుతాం లేదు వీడికి. అది అటు దొరుకుతాడు, ఇటు దొరుకుతాడు, అది ఎట్లా దొరుకుతాడు చూసినా ఘోరంగా చెప్తారు. ఆడైతే మొత్తానికి పిల్లల్ని పట్టుకొని ఇక. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మీ కొడు పిల్లల వీడియోస్ పెడుతూ ఉంటాం మేము ఇట్లనే కొన్ని రోజులు, మీరు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.